యాభై రోజులుగా కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందరూ కూడా స్వచ్ఛంద సేవలు. దానిలో భాగంగా డాక్టర్ ఎన్టీటీపీఎస్ ఐదో దశ నిర్మాణ విభాగంలో పనిచేస్తున్నటువంటి స్థానిక కార్మికులు కొండపల్లి, ఇబ్రహీంపట్నం, జీకొండూరు, కుంటుపల్లి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెండు నెలలుగా ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి ఈరోజు నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో ఐదో దశ నిర్మాణ కార్మిక సంఘం తరపు నుంచి అందించడం జరిగింది. మరొక విషయం ఏంటంటే గత 3.5 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కూడా నిర్మాణ విభాగంలో చెమటోడ్చి 12 నుంచి 16, 18 గంటలు, 24 గంటలు సైతం పనిచేస్తూ రేపు మరొక ఏడాదిలో పూర్తిగా అందించనున్న ఎన్టీటీపీఎస్లో వెలుగులు అందించబోతున్న వాటికి వీరు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్మికులకు రాబోయే రోజుల్లో వీరందరూ కూడా చేసిన కష్టానికి ప్రతిఫలంగా మీడియా ద్వారా ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. వీళ్ళందరికీ గతంలో జరిగిన అన్యాయం జరగకుండా ఎవరైతే కన్స్ట్రక్షన్లో పనిచేశారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మీడియా కూడా సహకరించాలని చెప్పి తమని మీడియా ముఖ్యంగా ప్రజల్ని, రాజకీయ నేతల్ని, ఎవరైతే అధికారులను వాళ్ళందరినీ కూడా అభ్యర్థిస్తాం.